స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఢిల్లీలో ఓ యువకుడి మిస్సింగ్ కేసు సంచలనం కలిగించింది. ఈ మిస్సింగ్ కేసు వెనక ఓ ప్రేమ, ఓ అక్రమ మందం, ఓ అప్పు కథ ఉందని పోలీసులు తేల్చారు. పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసిన ఈ కేసు ఏంటి, ఈ కేసుని పోలీసులు ఎలా ఛేదించారో చూద్దాం. సచిన్ కుమార్, ఇతని వయసు 22, ఓ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పటి మాదిరిగానే డ్యూటీకి వెళ్లిన సచిన్ ఏప్రిల్ 3వ తేదీన వెళ్లి రాత్రి 11 గంటలైనా తిరిగి రాలేదు. వాస్తవానికి అతను 11 గంటల్లోపు ఇంటికి రావాలి. బి షిఫ్ట్లో పనిచేస్తున్న సచిన్ 11 గంటల్లోపు ఇంటికి చేరుకుంటాడు. తన బైక్ మీద వెళ్లి వస్తూ ఉంటాడు. రాత్రి 12 గంటలైనా ఇంటికి రాకపోవడంతో సచిన్ తండ్రి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. చాలాసేపు ప్రయత్నించినా కూడా ఫోన్ కలవలేదు. దీంతో రెస్టారెంట్ యజమానికి కాల్ చేశారు. ఆయన సాయంత్రమే పని ఉందని బయటకు వెళ్లాడని చెప్పాడు. వెంటనే వస్తానని, ఇంతవరకు రాలేదని, తాను కాల్ చేసినా కలవలేదని చెప్పుకొచ్చాడు. మీ వాడు ఫ్రెండ్స్తో పార్టీ కోసం వెళ్ళినట్టున్నాడు, ఇలా పనికి కొడితే ఎలా, ఇంతకు ముందు కూడా ఇలానే చెప్పా పెట్టకుండా లీవ్ తీసుకున్నాడని రెస్టారెంట్ యజమాని కోప్పడ్డాడు. నేను చెబుతాను సార్ అన్నాడు సచిన్ తండ్రి. దీంతో నిజంగానే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాడేమో అనుకున్నారు. కానీ రాత్రి 1 గంట అయినా ఇంటికి రాలేదు. దీంతో అతని ఒకరిద్దరు స్నేహితులకు కాల్ చేసినా కూడా తమ దగ్గరికి రాలేదన్నారు. ఇక పేరెంట్స్కి భయం వేసింది. వెంటనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. ఇక కుటుంబ సభ్యులను పోలీసులు విచారించినా పెద్దగా వివరాలేమీ తెలియలేదు. అయితే అలీగఢ్లో ఉండే అతని అన్న తన తమ్ముడు మిస్ అయ్యాడని తెలియగానే ఢిల్లీ చేరుకున్నాడు. తన తమ్ముడికి ఓ వ్యక్తి డబ్బులిచ్చాడు, 100,000 రూపాయలను మా తమ్ముడు తిరిగి ఇచ్చేశాడు, ఇంకా ఇవ్వాలని బెదిరిస్తున్నారని వారికి లింక్ ఉండొచ్చేమో అన్నాడు అన్న. పోలీసులు ఎవరా వ్యక్తి అని ఆరా తీయగా ఢిల్లీలోని సంగం విహార్లో టీషర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడిపే షహీబ్ ఖాన్ అని తేలింది. వెంటనే పోలీసులు ఈ షహీబ్ను పిలిపించారు. అతనేమో తనకేమీ తెలియదన్నాడు, 200,000 రూపాయలు తీసుకున్నాడు, 1 లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చాడు, ఇంకా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా నా దగ్గర పని మానేసి తిరుగుతున్నాడని చెప్పాడు. కానీ సచిన్ సోదరుడు మాత్రం, నా తమ్ముడు నీ దగ్గర తీసుకుంది 100,000 రూపాయలే, 200,000 అడుగుతున్నావేంటనే పోలీసుల ముందే గొడవ పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు సర్ది చెప్పేసి ఈ హషీఫ్ను పంపించేశారు. ఇలా లాభం లేదనుకున్న పోలీసులు రెస్టారెంట్ నుంచి ఎవరు కాల్ చేస్తే వెళ్లాడో తెలిస్తే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని గ్రహించారు. వెంటనే కాల్ డేటా తెప్పించారు. రెస్టారెంట్లో ఉన్న సమయంలో సచిన్కి ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ ఫోన్ టీషర్ట్స్ తయారు చేసే హషీఫ్ పేరు మీదే ఉంది. దీంతో సచిన్ మిస్సింగ్కు అతనికి సంబంధం ఉందని గ్రహించారు. కానీ ఈ షహీబ్ వేరే నంబర్ వాడుతున్నాడు. దీంతో పోలీసులు కాల్ డేటాలో ఉన్న నంబర్కు కాల్ చేయగా హషీఫ్ భార్య షబీనా బేగం లిఫ్ట్ చేసింది. పోలీసులు ఎవరు మీరు అని అడిగారు. షబీనా మాత్రం మీకెవరు కావాలని దురుసుగా సమాధానం చెప్పింది. దీంతో షహీబ్ పేరు మీద నంబర్ ఉంది కాబట్టి అతని భార్య అయి ఉంటుందని తెలుసుకున్నారు. అంటే సచిన్ మిస్సింగ్ వెనుక షహీబ్ అతని భార్య హస్తం ఉందని అనుమానించారు. వెంటనే స్పెషల్ టీమ్ టీషర్ట్స్ కంపెనీకి వెళ్ళి ఇద్దరిని అదుపులోకి తీసుకొచ్చి వేరువేరుగా విచారించారు. అయితే ఇద్దరూ కూడా తమకేమీ తెలియదని పోలీసులను చిరాకు పెట్టారు. దీంతో వేరువేరుగా విచారించారు పోలీసులు. అయినా కూడా ఇద్దరూ చాలా తెలివిగా ఒకే రకమైన సమాధానం చెప్పారు. ఇలా కాదని షబీనా బేగం వాట్సాప్ చాట్ను ఆమె ముందు పెట్టారు. నీకు ఏ సంబంధం లేకుంటే ఈ రొమాంటిక్ చాట్ ఎందుకు చేశావు, నీకు సచిన్కు అక్రమ బంధం ఉందా చెప్పు, సచిన్కు కాల్ చేసి ఎక్కడికి పిలిపించావు, ఏం చేశావని నిలదీశారు. చివరకు బోరను విలపిస్తూ భయంతో వణికిపోయిన 26 ఏళ్ల షబీనా అసలు విషయం కక్కింది. నా భర్త నాతో ఫోన్ చేయించి సచిన్ను పిలిపించాడు, నేను పిలవకపోతే నన్ను చంపేస్తానన్నాడు, ఇంటికి పిలిచాక నా భర్తే హత్య చేశాడని అసలు కథ చాలా చిన్నగా చెప్పింది షబీనా. సరే, మరి అసలు కథ ఎక్కడ మొదలైంది అంటే 2 ఏళ్ల క్రితం హషీనా ఖాన్ నిర్వహించే టీషర్ట్స్ యూనిట్లో జాయిన్ అయ్యాడు ఈ సచిన్. డైలీ లేబర్గానే పనిలో కుదిరాడు. అయితే లోగోలు టీషర్ట్స్ మీద వేయడంలో 2 నెలలకే మంచి అనుభవం సంపాదించాడు. అంతేకాదు కంప్యూటర్స్లో కొత్త కొత్త క్యాప్షన్ను కూడా క్రియేట్ చేసేవాడు. ఆ క్రమంలోనే షహీబ్ భార్య షబీనాతో చనువు పెరిగింది. తనకంటే వయసులో చిన్నవాడైన సచిన్ మీద కన్నేసింది. ఆమె అతన్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని సిస్టంలో పనిచేయించేది. అలా సచిన్ లైన్లో పెట్టేసింది షబీనా. చూడటానికి కూడా బాగున్నాడనుకొని భర్త బయటకు వెళ్ళగానే ఆఫీస్ గదిలోనే అతనితో గడిపేది. ఇక భర్త కంపెనీలో ఉంటే ఇంటి దగ్గర ఎంజాయ్ చేసేవారు. ఇలా దాదాపుగా 7.5 ఏళ్ల పాటు ఇలా బంధం సాగింది.
అయితే ఈ చనువు కారణంగా సచిన్ ఈ బంధాన్ని క్యాష్ చేసుకున్నాడు. తాను అప్పుల్లో ఉన్నానని, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని ప్రియురాలు షబీనా నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె ఇచ్చిన డబ్బులతో ఏకంగా బైక్ కూడా కొన్నాడు. ఆమెకు శారీరక సుఖం, సచిన్కు మంచి ధనలాభం కూడా జరిగింది. ఇలా దాదాపుగా 1.5 పాటు సచిన్ షబీనాల బంధం కొనసాగింది. అంతేకాదు బాగా పనిచేస్తున్నాడని షబీనా ప్రీడి జీతం కూడా పెంచింది. అంతటితో ఆగలేదు, కంపెనీ అకౌంటెంట్కు చెప్పి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇప్పించింది. అయితే కంపెనీలో పనిచేసే ఓ యువకుడు ఇదంతా గమనించాడు. నాకంటే వెనకొచ్చిన వీడు మేడంతో చనువుగా ఉంటూ డబ్బు సంపాదిస్తున్నాడని మెల్లిగా తెలుసుకున్నాడు. దీంతో ఈర్షతో తమ యజమానికి చిన్న హింట్ ఇచ్చాడు. సచిన్ ఎప్పుడూ మేడం గదిలోనే ఉంటున్నాడు, పని కూడా చేయడం లేదని చెప్పాడు. దీంతో నిఘా పెట్టాడు షబీనా భర్త షాహేబ్. సీసీ కెమెరాలో గమనించగా ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. కంపెనీ యూనిట్లోనే ఆమెకు దగ్గరగా కూడా నిలబడ్డాడు. దీంతో ఓ రోజున తాను ఊరెళ్తున్నానని, ముంబై నుంచి తిరిగి రావడానికి 3 రోజుల సమయం పడుతుందన్నాడు. స్టాక్ను పంపించే ఏర్పాట్లు చేయాలని భార్యకు చెప్పాడు. ఆమె కూడా సరేనంది. భర్త ముంబై వెళ్ళిపోయాడనుకొని రాత్రి సమయంలో తన పిరుడిని ఏకంగా ఇంటికి పిలిపించుకుంది. వాస్తవానికి రెడీ హ్యాండెడ్గా పట్టుకుందామనేది షహీ ప్లాన్, కానీ అది కుదరలేదు. ఇంటి గేటు లోపల నుంచి గడియ పెట్టడంతో భార్యకు ఫోన్ చేశాడు. ఈలోపు సచిన్ని ఇంటి వెనుక నుంచి పంపించేసింది. అయితే ఆమె ఫోన్ను గమనించగా చివరి కాల్ సచిన్కి వెళ్ళింది. నువ్వు అతనితో ఎంజాయ్ చేస్తున్నావా అని చితక్కొట్టాడు. అయినా సరే తనకు నాకు ఏ సంబంధం లేదని బుకాయించింది, కానీ నమ్మలేదు. దీంతో వెంటనే ఆ మరునాడు అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశాడు. అంతేకాదు తీసుకున్న డబ్బులను వెంటనే వడ్డీతో సహా చెల్లించాలని బెదిరించాడు. అలా వారి బంధానికి బ్రేక్ పడింది, కానీ అది కొద్ది రోజులే. ఎందుకంటే ఈ షబీనా పూర్తిగా సచిన్ మాయలో పడిపోయింది, అతనితో ఎడబాటును తట్టుకోలేకపోయింది. కంపెనీ నుంచి ప్రతిరోజు 6 గంటలకు ఇంటికి తన కారులో వెళ్లేది షబీనా. ఆ సమయంలో అతన్ని ఎక్కించుకొని తీసుకెళ్లేది. కొద్ది రోజుల తర్వాత ఏకంగా సచిన్తో తమ ఇంటికి దగ్గరలోనే ఓ గదిని తీసుకోమని చెప్పింది. అలా వచ్చిపోయే సమయంలో ప్రీడితో గడిపి వెళ్ళిపోయేది. అయితే దీన్ని కూడా పసిగట్టిన హషీబ్ ఎలాగైనా సరే సచిన్ని చంపేయాలనుకున్నాడు. ఈలోపు డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ 1,00,000 రూపాయలను పోగేసి డబ్బు కట్టేశాడు. కానీ వడ్డీ కూడా 1,00,000 రూపాయలైందని, దాన్ని కూడా తిరిగి ఇవ్వాలని తిట్టడం మొదలుపెట్టాడు షహేబ్. కానీ తాను ఇవ్వనన్నాడు. ఈ గొడవ జరుగుతుండగానే తన భార్య ఇంకా కుర్రాడైన సచిన్ మర్చిపోవడం లేదని ఎలాగైనా సరే చంపితేనే మార్గం అనుకున్నాడు. హత్య చేసి మృతదేహం మాయం చేస్తే ఎవరో పట్టుకోలేరనుకున్నారు. తన భార్యను బెదిరించి సచిన్కు కాల్ చేయమన్నాడు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను, రమ్మని పిలవమన్నాడు. దీంతో చేసేది లేక సచిన్కు ఫోన్ చేసి చెప్పింది, నా భర్త లేడు, నువ్వు అర్జెంటుగా వస్తావా అంది. ఓ గంటసేపు వచ్చి వెళ్ళమని చెప్పింది. దీంతో ఓ గంటసేపు ఎంజాయ్ చేసి వద్దామని రెస్టారెంట్లో చెప్పి బయటకు వచ్చేశాడు. ఒక ఆటోలో తన ప్రియురాలింటికి వేగంగా వెళ్ళిపోయాడు. బెడ్రూంలోకి రమ్మని షబీనా పిలవగానే వెళ్ళిపోయాడు. కానీ తలుపు చాటున ఐరన్ రాడ్తో దాక్కున్నాడు షహేబ్. గదిలోకి ఉత్సాహంగా సచిన్ ఎంటర్ కాగానే ఒకటే దెబ్బ తలపై బాదాడు. దీంతో సచిన్ నొప్పితో విలవలలాడిపోయాడు. ఆ తర్వాత సచిన్ను షబీనాను కూడా కొట్టమని ఓ రాడ్ ఇచ్చాడు భర్త. ఇద్దరూ తలపై బాది హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకుని ఇద్దరూ దాస్నాలోని అటవీ ప్రాంతంలో పడేసొచ్చారు. ఇక ఇంటికి రాగానే గది మొత్తం శుభ్రం చేసి ఏమీ తెలియనట్టే ఉదయాన్నే కంపెనీకి వెళ్ళిపోయారు. అలా షబీనా కామదాహం కాస్త సచిన్ ప్రాణం తీసింది. అతను తనంతట తానుగా ఏదో పని చేసుకుని బ్రతుకుతున్నా కూడా పిలిపించుకుని మరీ ఎంజాయ్ చేసేది. భర్త భయపెట్టినా కొట్టినా తన పద్ధతి మార్చుకోలేదు. చివరికి సచిన్ ప్రాణం తీసి జైలు పాలయ్యారు భార్యాభర్తలు. ఈ ఘటన ఢిల్లీలో సంచలనం కలిగించింది. మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.